మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రజావాణి విన్నపాల పరిష్కారానికి డేట్ ఫిక్స్. వీధి కుక్కల బెడతకు చెక్ పడుతుందా? ప్రజావాణి, నేను కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, గత 2 ఇయర్స్ ఏదైతే నేను ప్రజావాణి జిహెచ్ఎంసీలో జరుపుతుండేను, అది కొన్ని కారణాల వలన, కోవిడ్ కారణాల వలన కొంచెం ఆగిపోవలసి వచ్చింది. అయితే మళ్ళీ కూడా మేము ప్రజల ముందుకు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది సత్వరమే మనం పరిష్కారం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఎవ్రీ మండే అంటే ఎవ్రీ సోమవారం రోజు మనం ప్రజావాణి నిర్వహించుకోవాలనేసి అన్ని జోనల్ లెవెల్స్ లోపల. అదే కాకుండా మేము 22nd నుంచి హెడ్ ఆఫీస్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో కూడా నిర్వహిస్తాం. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను వారంలోగా పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం మేయర్ ఎల్బీ నగర్ జోన్ కార్యాలయంలో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తిరిగి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గ్రేటర్లో ప్రజల సమస్యల పరిష్కారానికి సర్కిల్ జోన్ స్థాయిలో నేటి నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా జనవరి 22న ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై విన్నపాలు రాగా అందులో అధిక మొత్తం టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించిన సమస్యలపై వచ్చాయన్నారు. స్వీకరించిన విన్నపాలను ప్రజావాణి కార్యక్రమం ముగిసిన అనంతరం తక్షణమే డీసీలు, టౌన్లు, ప్లానింగ్, శానిటేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మేయర్ స్వీకరించిన విన్నపాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ లో అక్రమ నిర్మాణాలు ఉంటే నిర్దేశించిన ప్రకారంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. శానిటేషన్ పై అందించిన ఫిర్యాదులను తక్షణమే చర్యలు తీసుకోవాలని డీసీలను ఆదేశించారు. దోమల నివారణకు స్లమ్ ఏరియాలో ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురైన తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని మేయర్ అధికారులను ఆదేశించారు. నగరంలో కుక్కకాటు సమస్యలు ఎక్కువ అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులపై సీరియస్ అయ్యారు. దీనిపై మేయర్ అధికారులను ప్రశ్నించగా కుక్కలపై వేసినటువంటి హై లెవెల్ కమిటీ అనేది ఎక్స్టెన్షన్ లేదు అని, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కమిటీని తీసేయడం జరిగిందని, అందుకే వాట్సాప్ గ్రూప్ కూడా డిలీట్ చేశామని అధికారులు చెప్పారు. కుక్కల బెడద కుక్కకాటు నివారణకు చర్యలు తీసుకోవాలని, కుక్కల సర్టిలైజేషన్ సక్రమంగా జరుగుతుందో లేదో పరిశీలన చేయాలని వెటర్నరీ అధికారులు ఆదేశించారు. ఈ విషయంపై ప్రతి నెల జోనల్ స్థాయిలో కమిటీ సమావేశమవుతుందని వెటర్నరీ అధికారి వివరించారు. మేయర్ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి సంబంధిత అధికారికి అందజేశారు. ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యపై అర్జీదారునికి లిఖిత పూర్వకంగా పంపించాలని, అదేవిధంగా నివేదికను శనివారంలోగా అందజేయాలని జోనల్ కమిషనర్ పంకజ్ను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను మేయర్కు విన్నపించారు. రాధ, వెంకటేశ్వర రెడ్డి, పవన్ కుమార్లు వార్డులలో అభివృద్ధి, ఇతర సమస్యలపై మేయర్కు వివరించగా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేటర్లు వివరించిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, మెయింటెనెన్స్ ఎస్ఈ అశోక్ రెడ్డి, డీసీలు, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, వెటర్నరీ, శానిటేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ లోపల చూసినట్టయితే ఈ రోజు మనకు వచ్చిన కంప్లైంట్స్ అంటే చాలానే వచ్చాయి. 21 కంప్లైంట్స్, 1 అవర్లో 21 కంప్లైంట్స్ వచ్చాయంటే డెఫినెట్ గా కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి. దాని లోపల నేను ఇక్కడ చదివి చెప్తాను. స్ట్రీట్ లైట్స్ ఏమో ఒక 3 కంప్లైంట్స్ వచ్చాయి. అంటే 1 డే లోపల పరిష్కారం చేసే సమస్యలు ఉన్నాయి. కొన్ని ఒక 2-3 డేస్ పడుతుంది, ఒకటి కొన్ని ఏమో 1 వీక్ కూడా పడతాయి. ఎందుకంటే కొందరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఓయో గురించి, వాళ్ళు వచ్చారు హాస్టల్స్ గురించి వచ్చారు. పబ్లిక్ లోపల ఇంకా ముందుకు వెళ్ళాలి, అంటే వాళ్ళ సమస్యలు మాకు చెప్పుకునేటట్టు, వాళ్ళతో మేము అంటే ఇమీడియట్ గా పరిష్కారం చేసేటట్టు ఉండే విధంగా ఈరోజు అన్ని జోనల్స్ కానివ్వండి, హెడ్ ఆఫీస్ కానీ మేము పనిచేస్తామనేసి అందరి ముందుగా నేను చెప్తాను.